హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బయాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్, కింది వాటిలో ప్రోటోజోవా వర్గానికి చెందిన పరాన్నజీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ వన్ ప్లాస్మోడియం. ఆప్షన్ వన్ ప్లాస్మోడియం. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్లో పెళ్లిళ్లకు కానుకగా ఇచ్చే జీవి ఏది? యూప్లెక్టిల్లా. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. సో ఇక చూద్దాం, స్లిప్పర్ యానిమల్, స్లిప్పర్ యానిమల్ పారామీషియం. నెక్స్ట్, మృతుడి వేలు కాలిన. నెక్స్ట్, అతిపెద్ద కీటకం ఆఫ్రికా చీమ. నెక్స్ట్, జెల్లీ ఫిష్ అరేలియా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అనే జంతువు ఫైసేలియా, ఫైసేలియా. నెక్స్ట్, పొరిఫెరా అనే పదాన్ని ప్రతిపాదించిన వారెవరు? రాబర్ట్ గ్రాంట్. నెక్స్ట్, దంశ కణాలున్న వర్గం నిడేరియా. నెక్స్ట్, కింది వాటిలో మొదటి విసర్జక అవయవం ఏమిటి? జ్వాలాకణం. నెక్స్ట్, కింది వాటిలో లివర్ ఫ్లూక్, కింది వాటిలో లివర్ ఫ్లూక్. ఆన్సర్ ఆప్షన్ వన్ షిస్టోసోమా. నెక్స్ట్, పరాన్న జీవులు అధికంగా ఉన్న వర్గం ప్లాటీ హెల్మింతిస్. నెక్స్ట్, హెల్మెంతాలజీ అంటే ఏ వర్గాల అధ్యయనం? హెల్మెంతాలజీ అంటే ఏ వర్గాల అధ్యయనం? ప్లాటీ నిమాటి అనే వర్గాల అధ్యయనం. నెక్స్ట్, మిథ్యా కుహరం ఏర్పడిన జీవులున్న వర్గం. ఆన్సర్ ఆప్షన్ వన్ నిమాటి హెల్మింతిస్. నెక్స్ట్ వన్, పృష్ఠవంశం పాక్షికంగా ఉండే జీవుల వర్గం యూరో కార్డేటా. నెక్స్ట్, జీవించి ఉన్న దవడలు లేని ఏనేత తరగతి, జీవించి ఉన్న దవడలు లేని ఏనేత తరగతి సైక్లోస్టోమేటా, సైక్లోస్టోమేటా. నెక్స్ట్ క్వశ్చన్, జంతుశాస్త్ర పితామహుడు ఎవరు? జంతుశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. నెక్స్ట్, వాదన ఏ కారణం బి? సో దీనిలో చూద్దాము, వేర్వేరు జాతుల మధ్య ఉన్న వైవిధ్యం కంటే ఒకే జాతి జీవుల మధ్య వైవిధ్యం తక్కువ. కారణం, జీవులను వర్గీకరించేందుకు ఈ వైవిధ్యతే ఆధారం. సో ఇవి రెండు కూడా సరైనటువంటివే. నెక్స్ట్, కింది వారిలో అకశేరుకాలపై పరిశోధన చేసిన వారు ఎవరు? హైమన్. నెక్స్ట్, కింది వాటిలో పొరిఫెరాకు సంబంధించి భిన్నమైనది ఏమిటి? పొరిఫెరాకు సంబంధించి భిన్నమైనది ఏమిటి? ఆంథోజోవా. నెక్స్ట్, కింది వాటిలో మొదట ఏర్పడిన లూకా కణం నుంచి ఏర్పడనిది ఏమిటి? హెమికార్డేటా అనేది ఏర్పడదు, అరాకియా, బ్యాక్టీరియా, యుకేరియా అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్, కింది వాటిలో అతి పురాతన బ్యాక్టీరియా వర్గం ఏమిటి? ఆర్కే బ్యాక్టీరియా, ఆర్కే బ్యాక్టీరియా. నెక్స్ట్, కింది వాటిలో ఉల్బరహిత జీవులు ఏమిటి? కింది వాటిలో ఉల్బరహిత జీవులు ఏమిటి? చేపలు, ఉభయచరాలు.
నెక్స్ట్ జంతు రాజ్యంలో అతి ప్రాచీన జీవులున్న వర్గం ఏమిటి? ప్రోటోజోవా. నెక్స్ట్ వన్, అతి పొడవైన ప్రవాళావరోధం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, ఆస్ట్రేలియా. నెక్స్ట్, కింది వాటిలో జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏది? ఆర్థోపోడా. నెక్స్ట్, కీటకాల అధ్యయనాన్ని ఏమంటారు? ఎంటమాలజీ అంటారు. నెక్స్ట్, కింది వాటిలో క్లైడెల్లం ఉన్న జీవి ఏది? వానపాము, ఇంకా జలగ. నెక్స్ట్, కింది వాటిలో సరికానిది ఏమిటి? ఈగ, మగ్గట్. కరెక్టే. దోమ, రిగ్గర్. నెక్స్ట్, పట్టుపురుగు, కాటర్ పిల్లర్. నెక్స్ట్, తేనెటీగ, నింఫు. ఇది ఒకటి తప్పు. నెక్స్ట్, దోమ, ప్యూప, గబ్బ. ఇది కూడా తప్పు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, కింది వాటిలో మొదటి ద్విస్తరిత జీవులు ఏమిటి? ఆప్షన్ 1, సీలంట రేటా. నెక్స్ట్, సీలంట రేటా వర్గానికి చెందిన పగడాల పరిమాణం. ఆన్సర్ 3 నుంచి 56 ఎంఎం, 3 to 56 ఎంఎం. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏమిటి? ఫస్ట్, మొదటి ద్విపార్శ్వ సౌష్టవాన్ని ప్రదర్శించే జీవులు ప్లాటి, హెల్మింతిస్. నెక్స్ట్, మొదటి త్రిస్తరిత జీవులు ప్లాటి, హెల్మింతిస్ జీవులు. కరెక్టే. నెక్స్ట్, పంచ వ్యాసార్థ సౌష్టవం ఉన్న జీవులు ఇకైనో డర్మేటా జీవులు. నెక్స్ట్ ఆప్షన్, జంతు రాజ్యంలో 80% జీవులున్న వర్గం ఆర్థ్రోపోడా. ఇవన్నీ సరైనటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ జీవులు లక్షణాలు ఉన్నాయన్నమాట, ఇటు మనము జతపరచడం అన్నమాట. సో చూద్దాం, చేపలు శీతల రక్త జీవులు. నెక్స్ట్, పక్షులు ఉష్ణరక్త జీవులు. నెక్స్ట్, మొసలి 4 గదుల గుండె. నెక్స్ట్, రోడెంట్స్ ఎలుక. నెక్స్ట్, కింది వాటిలో భిన్నమైనది ఏమిటి? సో చిలుక, పిచ్చుక, రాబందు, గబ్బిలం. వీటిలో భిన్నమైనది గబ్బిలం. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరీసృపాలు పక్షులకు సంధానకర్త ఏమిటి? ఆర్కియోప్టెరిక్స్. నెక్స్ట్, పక్షి ఖండం అని దేనికి పేరు? దక్షిణ అమెరికా. నెక్స్ట్, జీవ సామ్రాజ్యంలో అతిపెద్ద కణం ఉన్న జీవి ఏది? ఆస్ట్రిచ్. నెక్స్ట్, ప్రస్తుతం జీవించి ఉన్న సరీసృపాల్లో అతిపెద్దది ఏమిటి? మొసలి. నెక్స్ట్, పాన్సీ బాల్డ్ అనే శాస్త్రవేత్త ఏ వర్గం జీవుల కణ నిర్మాణం ఆధారంగా వాటికి నామకరణం చేశారు? ఆప్షన్ 1, ప్రోటోజోవా. నెక్స్ట్, కింది వాటిలో బాత్రూమ్ స్పాంజ్ అని దేన్ని పిలుస్తారు? యూస్పాంజియాను. నెక్స్ట్, న్యూజిలాండ్లో మావోరి తెగవారు ఏ జీవులను ఆహారంగా తీసుకుంటారు? వానపాము. నెక్స్ట్ వన్, వైద్య రంగంలో ప్లీబోటమీకి ఉపయోగించే జీవులు? జలగ. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏమిటి? చూద్దాము, పొరిఫెరా అంటే రంధ్రాలున్న జీవులు. నెక్స్ట్ ఆప్షన్, నిడేరియాకు చెందిన హైడ్రా జెల్లీ ఫిష్లు ఒంటరిగా నివసిస్తాయి. నెక్స్ట్, పాలీ హెల్మెంటిస్లో స్వతంత్రంగా జీవించే జీవి ప్లానేరియా.
ఆన్సర్ ఆప్షన్ టూ. నెక్స్ట్, ఇకైనస్ అనేది ఏ భాషా పదం? ఇకైనస్ అనేది ఏ భాషా పదం? గ్రీకు. నెక్స్ట్, కింది వాటిలో అభివృద్ధి చెందిన తెలివైన జీవులు ఏమిటి? ప్రైమేట్స్. నెక్స్ట్, కింది వాటిలో సముద్ర క్షీరదాలు ఏమిటి? డాల్ఫిన్, చేపలు, తిమింగలం. సారీ, డాల్ఫిన్, ఇంకా తిమింగలం. నెక్స్ట్, చీమలు కుట్టినప్పుడు వెలువడే ఆమ్లం ఏమిటి? ఫార్మిక్ ఆమ్లం. నెక్స్ట్, జీవులను సకశేరుక అకశేరుకాలుగా వర్గీకరించిన వారెవరు? అరిస్టాటిల్. నెక్స్ట్, కింది వాటిలో అతిపెద్ద అకశేరుకం ఏది? ఆర్కిట్యూతిస్.